హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిస్టర్స్ టాక్స్ తెలుగు. నేను సునీత. నేను భారతి. ఈరోజు నాన్ వెజిటేరియన్ స్పెషల్ ఫిష్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు కరోనా కదా, సో కరోనా టైంలో అన్ని హెల్దీ ఫుడ్స్ అవి చూపిస్తున్నాము. అండ్ అలాగే నాన్ వెజ్లో అన్నిటికంటే ది బెస్ట్ ఫిష్, సో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఈ టైంలో నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ ఫిష్ ప్రిఫర్ చేయండి, అంతేకాని ఎక్కువ చికెన్ ఇవన్నీ తినొద్దు. మరి నాన్ వెజిటేరియన్స్ వీక్లో వన్ టైం అయినా నాన్ వెజ్ తినలేందే ఉండలేము కదా, సో తినాలి అనిపిస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ కరోనా టైంలో బయటకు వెళ్ళినప్పుడే, ఊరికే బయటకు వెళ్ళకూడదు, వెళ్ళినప్పుడు మనం అన్ని తెచ్చుకుంటున్నప్పుడే దాంతోపాటు తినాలనిపించినప్పుడు మనం ఫిష్ ట్రై చేయండి. ఫిష్ చాలా మంచిది హెల్త్కి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఫిష్ తీసుకోవడం వల్ల ఇప్పుడు కరోనా టైంలో మంచిది కాబట్టి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా తినేయొచ్చు. సో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే నా స్టైల్లో చూపించబోతున్నాను, చాలా బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రైకి చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు. మా ఇంట్లో అందరి చెల్లి కూడా అదే కాపీ కొట్టి చేసేదన్నమాట, ఒప్పుకోదు కానీ అస్సలు. చెప్పాలంటే ఇప్పుడు చెల్లి కూడా కొన్ని కొన్ని డిషెస్ నాకన్నా కూడా చాలా బాగా చేస్తుంది. వద్దులే ఇంకా, ఇప్పుడే కానీ నీ దగ్గర నుంచి కాపీ కొడుతున్నాను. చాలా బాగా చేస్తుంది. ఫిష్ ఫ్రై అయితే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టం అనమాట. ఫిష్ ఫ్రై అనే కాదు, చాలా డిషెస్ కి నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారు, నాకు కానీ చెల్లికి కానీ. సో మరి ఫిష్ ఫ్రైకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ. అసలు ఇంత ఈజీగా ఇంత టేస్టీగా ఉంటుందా అనుకుంటారు మీరు ఒకసారి ట్రై చేస్తే. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం. ఎస్, ఇక్కడ నేను ఫిష్ ఫ్రై కోసం 8 పీసెస్ వరకు తీసుకున్నాను, పెద్ద పీసెస్. సో వీటిని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను అనమాట, సాల్ట్ అది వేసేసి కొంచెం స్మెల్ పోయేటట్టుగా వాష్ చేసి పెట్టుకున్నాను గిన్నెలో. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. అండ్ అలాగే కొద్దిగా పసుపు ఉప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ అలాగే కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుంటాం కదా, ఒక్కొక్కరం ఒక్కొక్కలా తింటూ ఉంటాము. అండ్ అలాగే ఇందులో ఇప్పుడు ధనియాల జీలకర్ర పౌడర్, ఫిష్ మసాలా, కానీ మా ఇంట్లో అయితే స్పెషల్ మసాలా కొంచెం బిర్యానీ మసాలా కొంచెం నేను యాడ్ చేస్తాను, నాకు అది అలవాటు ఇందులో వేయడం, చాలా బాగుంటుంది అది వేయడం వల్ల. సో నార్మల్గా మీరైతే ఫిష్ మసాలా వేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఇవన్నీ మసాలాస్ వేసాక పెరుగు కొద్దిగా, అండ్ అలాగే ఒక చెక్క నిమ్మకాయ అన్నమాట, ఒక పెద్ద నిమ్మకాయ చెక్క తీసుకొని అందులో స్క్వీజ్ చేసేసుకోవడమే. చూసారు కదా, వేసేసి ఇవన్నీ కూడా పీసెస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అన్నీ కలిపేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇలా పట్టించింది ఒక 2 అవర్స్ అలా వదిలేస్తే, రెస్ట్ ఇచ్చేస్తే మనకి బాగా మసాలా అంతా కూడా బాగా పట్టేసి ఉంటుంది, ఈ వెంటనే ఫ్రై అయిపోతుంది అనమాట, అస్సలు టైం పట్టదు. ఇందులో ఉన్న మసాలాసే సరిపోతే మనకి, కాకపోతే కొంచెం సాల్ట్ స్పైసెస్ తినేవాళ్ళు కొంచెం అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఫ్రై కోసమని పాన్ పెట్టుకున్నాను నేను. పాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. అండ్ అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట, అంతే. ఇవి రెండు కూడా ఆప్షనల్, జస్ట్ ఆయిల్ వేసేసి ఫిష్ పీసెస్ అలా వేసేస్తే కూడా ఫ్రై చేసేయచ్చు. చూసారు కదా, ఇవి రెండు వేసి ఫ్రై అయిన వెంటనే ఫిష్ పీసెస్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను ఆయిల్లోకి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫిష్ ఏంటంటే తొందరగా విరిగిపోతుంది, చాలా డెలికేట్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ నేను నాన్ స్టిక్ యూస్ చేస్తున్నాను కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో వీటిని ఏంటంటే 2-3 టైమ్స్ అటు ఇటు ఒక్కొక్కసారి అటువైపు ఒకసారి ఇటువైపు అలా వేపించుకుంటూ ఉంటే తొందరగా ఫ్రై అవుతుంది, ఈవెన్గా ఫ్రై అవుతాయి, చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ కాదు చాలా తక్కువ. అండ్ అలాగే కారం కొంచెం, మా ఇంట్లో నాన్ వెజ్కి కారం ఎక్కువగానే తింటూ ఉంటాం, సో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానన్నమాట. ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ నేను అక్కడ మ్యారినేట్ చేసి పెట్టాను కదా, డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రై అయితే రెడీ అయిపోయింది, చాలా ఎమ్మిగా ఉంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. అంతే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రై రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై ఎలా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మేమైతే లాస్ట్ సండే చేసుకున్నాము, అది ఇప్పుడు మీకు ఈ సాటర్డే పోస్ట్ చేస్తాం. మీరు అనుకోండి, చూసేసి సండే తెచ్చుకొని వండేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో సైడ్ డిష్ గా మనకేంటంటే సాంబార్ అండ్ రసం, సాంబార్ అండ్ రసం ఏదైనా ఇలా కొంచెం పెసరపప్పు చారు ఇలాంటి వాటికి ఫిష్ ఫ్రై అదిరిపోద్ది అనమాట, చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము, వీడియో నచ్చితే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.